హలో ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ హెడ్లైన్స్ చూసారా? చూస్తే ఒక రకంగా ఆశ్చర్యానికి లోనై ఉంటారే, ఎందుకంటే ఈరోజు హెడ్లైన్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే ఎస్ఐ పుట్టినరోజు వేడుకకు ప్రధాన నిందితురే ముఖ్య అతిథి. పోలీస్ స్టేషన్ లోనే కేక్ కట్ చేసిన తురకా కిషోర్. ఈ తురకా కిషోర్ ఎవరో గుర్తున్నారు కదండి? మాచర్లలో మా పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు బుద్దా వెంకన్న గారు, అదేవిధంగా బోండ ఉమామహేశ్వరరావు మాచర్ల పర్యటనకు వెళ్లినటువంటి సందర్భంలో వారి వాహనం పైన దాడి చేసి నడి రోడ్డు పైన కొన్ని వందల మంది చూస్తూ ఉండగానే ఆ వాహనాన్ని ధ్వంసం చేసి వారిని చంపే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ తురకా కిషోర్. అటువంటి హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఈ పెద్ద మనిషి, ఈ నేరస్తుడు ఈ రోజున ఒక స్టేషన్ లో, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారి జన్మదిన వేడుకలకి ముఖ్య అతిథి అంటండి, ఎంత దౌర్భాగ్యం అండి. సిఐ రాజేశ్వరరావు గారు, ఎస్ఐ మోహన్ గారు, ఎస్ఐ మోహన్ గారి జన్మదిన వేడుకకి ఈ క్రిమినల్ని పోలీస్ స్టేషన్ కి ఆహ్వానించి ఈయన గారి సమక్షంలో కేక్ కట్ చేస్తారంట. ఇంతకంటే దౌర్భాగ్యాన్ని ఉంటుందా అండి? ఇదే మరి మన జగనన్న గారి పరిపాలన కదండి. మన జగనన్న గారి పరిపాలనలో ఈ రకంగానే ఇటువంటి రౌడీలు, ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇటువంటి క్రిమినల్స్ ఈ రోజున పోలీస్ స్టేషన్లకు వెళ్తారు. పోలీస్ స్టేషన్ లో కటకటాల వెనక ఉండాల్సినటువంటి ఇటువంటి క్రిమినల్స్ ఈ రోజున కేకులు కట్ చేస్తూ ఉన్నారు సార్, కేకులు. ఎస్ఐ గారి జన్మదిన వేడుకలకి ఇటువంటి క్రిమినల్ ఈ రోజున ముఖ్య అతిథి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇవాళ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో. ఈ రోజున పోలీస్ వ్యవస్థ, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఉన్నతమైనటువంటి పేరు సంపాదించుకుందో, అధికారులు సమాజంలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో, ఈ రోజున కొంతమంది అమ్ముడుపోయినటువంటి అధికారుల వలన, ఇది అండర్లైన్ చేసుకోండి, నేను పోలీస్ అధికారులు అందరిని అనట్లేదు, ఈ రోజుకి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారులు అనేక మంది ఉన్నారు. ప్రజల కోసం న్యాయం పక్షాన, ధర్మం పక్షాన నిలబడేటటువంటి అధికారులు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తా ఉన్నా. కానీ ఈ రోజున కొంతమంది వైసీపీ కండువాలు కప్పుకున్నటువంటి ఇటువంటి అధికారులు, ఈ సిఏ రాజేశ్వరరావు, ఈ ఎస్ఏ మోహన్ లాంటి అధికారుల వలన పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంటగలిసిపోతోంది. కాబట్టి వాళ్ళు అనేక మంది నీతి గల అధికారులు శోభ అనుభవిస్తూ ఉన్నారు, మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. ఇటువంటి అధికారుల వలన, వైసీపీ కండువాలు కప్పుకున్నటువంటి ఇటువంటి అధికారుల వలన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నీతి గల అధికారులందరూ కూడా క్షోభ అనుభవిస్తున్నారు. మొన్న మధ్యనే మనం చూసాం తునిలో మరి ఒక ఎస్ఐ దుర్గారావు గారు ఏ విధంగా మరి జంగారెడ్డిగూడెంలో విధులు నిర్వహించి అనేక సంవత్సరాలు మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మానసిక వేదనతో ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం. కానీ ఈ రోజున ఇంకా కూడా ఈ సంస్కృతి ఏదైతే ఉందో, క్రిమినల్స్ కి సత్కారాలు చేసేటటువంటి సంస్కృతి, ఒక హత్యాయత్నం కేసులో ఉన్నటువంటి నిందితుడు ఎక్కడ ఉండాలండి? కటకటాల వెనక ఉండాలి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత నీచంగా పోలీస్ స్టేషన్లకు ఆహ్వానించి అధికారుల జన్మదిన వేడుకలు ఇటువంటి క్రిమినల్స్ తో జరిపిస్తారండి. ఇంకా సామాన్యుడికి రక్షణ ఎక్కడుంటుంది? ఇటువంటి క్రిమినల్స్ బారిన పడి వాళ్ళ చేతుల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నటువంటి సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఈ ఫోటో చూసినటువంటి సామాన్యులు ఎవరైనా పోలీస్ స్టేషన్లకు వెళ్తారా? ఈ వార్త చదివినటువంటి కామన్ మ్యాన్ ఈ రోజున పోలీస్ స్టేషన్ కు వెళ్లే పరిస్థితి ఉందా? ఇటువంటి క్రిమినల్స్ తో మీరు పోలీస్ స్టేషన్ లో జన్మదిన వేడుకలు జరుపుతూ ఉంటే ఇవాళ ఒక కామన్ మ్యాన్ ఏ ధైర్యంతో ఈ రోజున పోలీస్ స్టేషన్ కు వెళ్తారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. సిగ్గుపడాలి ప్రభుత్వం. ఇంత దిగజారిపై ఈ రోజున క్రిమినల్స్ ఈ రకంగా స్టేషన్లకు ఆహ్వానించేటువంటి వేడుకలు జరుపుతున్నందుకు నిజంగా కూడా జగన్మోహన్ రెడ్ది ప్రభుత్వం, ఇట్ ఈస్ అన్ఫిట్ టు రూల్ ది స్టేట్. పోలీస్ సంఘం నాయకులు మాట్లాడతారు ఈ మధ్యన, మేము ఇటువంటి అంశాలు ప్రస్తావిస్తే ఈ కండువాలు కప్పుకున్నటువంటి పోలీస్ అసోసియేషన్ నాయకులు వాళ్ళని అడుగుతా ఉన్నా ఈ రోజున ఏమి సమాధానం చెప్తారు మీరు? ఉండవల్లి శ్రీదేవి గారు ఒక సీఐ ఫోన్ చేసి, అరే మెంటల్, నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సినాడు అన్న రోజున ఏమైపోయిందండి పోలీస్ అసోసియేషన్? ఇంకొక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు, ఈయన గారు మాట్లాడతారండి బొంగులో పోలీసు. ఏం మాట్లాడాయో అని అర్థం ఉందా?
బొంగులో పోలీస్ దేవుని మా కాళ్ళ దగ్గర పడి ఉంటారని చెప్పి ఇంకొక వైఎస్ఆర్సిపి శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఈ రోజున ప్రభుత్వ పెద్దలకి పోలీసు వ్యవస్థ పైన, పోలీసు అధికారుల పైన ఎటువంటి అభిప్రాయం ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా సామాన్యుడికి ఏ రకమైనటువంటి నమ్మకం ఉంటుందో డిపార్ట్మెంట్ పైన ఆలోచించాలి. నడి రోడ్డు పైన ఒక ఎస్ఐని నిలదీసి అతని దుర్భాషలాడిన రోజున, ఒక సిఐని నిలదీసి దుర్భాషలాడిన రోజున ఆ రోజున ఏమైపోయిందండి? పోలీస్ అసోసియేషన్ ఆ రోజున మీరు మాట్లాడరా? మీ అధికారులు ఇన్ని రకాల వేధింపులు గురవుతుంటే మాట్లాడినటువంటి మీరు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి కబుర్లు చెప్తారు వైసీపీ కండువాలు కప్పుకుని. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ పోలీస్ అసోసియేషన్ వారిని కూడా అడుగుతా ఉన్నా, మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇటువంటి క్రిమినల్స్ ని స్టేషన్లకు పిలిచి సత్కారాలు చేస్తుంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో సమాధానం చెప్పాలి. హోమ్ మినిస్టర్ మాట్లాడాలి, హోమ్ మినిస్టర్ సుచరిత గారు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, పోలీస్ ఉన్నతాధికారులందరూ కూడా సమాధానం చెప్పాలి. ఇటువంటి క్రిమినల్స్ ని మీరు శిక్షించకుండా పోలీస్ స్టేషన్ పిలిచి ఇటువంటి పనులు చేయడం అనేది ఇవాళ కామన్ మ్యాన్ కి పోలీస్ వ్యవస్థ పైన పూర్తిగా నమ్మకం పోయే విధంగా చేసింది. కాబట్టి మీ డిమాండ్ రిప్లై, ఇటువంటి నిందితులు కటకటాల వెనక ఉండాల్సింది పోయి ఈ రోజున పోలీస్ స్టేషన్లలో అధికారుల జన్మదిన వేడుకలకి ముఖ్య అతిథులుగా మారిపోయారంటే ఇవాళ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో, ఇవాళ సామాన్యుడికి ఏ రకంగా రక్షణ లేకుండా పోయిందో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ రోజు అందుకనే ఇటువంటి క్రిమినల్స్ అందరూ కూడా బరి తెగిస్తా ఉన్నారు. భయం లేకుండా పోయింది. ఈ రోజున మహిళలపైన ఇంత పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతున్నాయి, దళితులపైన దాడులు జరుగుతున్నాయి. ఇవాళ అన్ని రకాలైనటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా హింసించుకుని తింటూ ఉన్నారు. ఎందుకు అంటే ఇటువంటి గొప్ప సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకే శాంతి భద్రతలు అంత దిగజారిపోయాయి, సామాన్యుడికి రక్షణ లేకుండా పోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి, నిలదీయండి. ఇటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ వైసీపీ నాయకుల్ని నిలదీయాలి, తిరగబడాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నాను.